ஓம் அருணாச்சலேஸ்வராய நமஹ. ஓம் நமோ பகவதே ஸ்ரீ ரமணாய. ஓம் சுந்தரேசாய நமஹ. ஸ்ரீ சிவநிதி சிவாலயால காரியக்ரமంలో ఈ రోజు దర్శించుకునే అతి పవిత్రమైన క్షేత్రం తిరుకడంబూర్ క్షేత్రం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు అమృతగటేశ్వరుడు అమ్మ పార్వతీదేవి విద్యాజ్యోతి నాయికగా కొలువై భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి ఈ క్షేత్రానికి తిరుకడంబూర్ అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ ఆలయ స్థల వృక్షమైన కదంబ వృక్షం పేరు మీదుగా ఈ క్షేత్రానికి కడంబూర్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయంలోని ఈశ్వరునికి అమృతగటేశ్వరుడు అనే పేరు ఎలా వచ్చిందంటే క్షీరసాగర మదన సమయంలో అమృతం లభించగా దేవతలు వినాయకుడిని పూజించుకుండానే అమృతమును సేవించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు వినాయకుడు కోపంతో వారికి గుణపాఠం చెప్పాలని అమృత బాండమును తీసుకుని వెళ్ళిపోయారు. పూర్వము ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో కదంబ వనం ఉండేది. వినాయకుడు అమృత బాండమును తీసుకుని ఈ ప్రదేశం మీదుగా వెళుతుండగా ఒక అమృత బిందువు తొనికి ఇక్కడ నేలపై పడి ఒక శివలింగంగా మారింది. ఇంద్రుడు ఇతర దేవతలు తమ తప్పును తెలుసుకుని వినాయకుడిని క్షమించమని కోరారు. అప్పుడు వినాయకుడు వారితో ఈ క్షేత్రంలో నెలకొని ఉన్న అమృత గటేశ్వరుని పూజించమని చెప్పారు. దేవమాతైన అదితి తన సంతానమైన దేవతలకు అమృతమును ప్రసాదించవలసిందిగా ఇక్కడ అమృత గటేశ్వరుని పూజించింది. తన తల్లి ప్రతిరోజు ఈ కడంబూరు క్షేత్రానికి వచ్చి ఈశ్వరుని పూజించటం ఇంద్రునికి మనస్తాపం కలిగింది. అందుకు ఇంద్రుడు ఈశ్వరుణ్ణే ఇంద్రలోకం తీసుకువెళ్ళడానికి పూనుకున్నారు. ఇంద్రుడు ఈ ఆలయాన్ని ఒక రథం వలె మార్చి ఇంద్రలోకానికి తరలించాలని చూశారు. ఈసారి కూడా వినాయకుడిని ప్రార్థించడం మర్చిపోయారు. అప్పుడు వినాయకుడు ఈ ఆలయ రథం యొక్క ఎడమవైపు చక్రాన్ని తన కాలి బొటన వేలితో క్రిందకి నొక్కగా అది భూమిలోకి దిగబడిపోయింది. ఈ రథం ఆకారంలో ఉన్న ఆలయం తరలించడానికి ఇంద్రుడు చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయి. అప్పుడు ఇంద్రుడు తప్పుని తెలుసుకుని వినాయకుణ్ణి అర్థించాడు. అప్పుడు వినాయకుడు ఇంద్రునితో, నీవు ఇక్కడ సహస్రలింగాలను ప్రతిష్ఠిస్తే ఈ ఆలయం భూమిలోకి కృంగిపోకుండా ఆపుతానని చెప్పారు. ఎంత జరిగినా ఇంద్రుడు గర్వంతోనే సహస్రలింగాలను ప్రతిష్ఠిస్తూ ఉండగా ఆయన ప్రతిష్ఠించుటకు ప్రయత్నించిన ప్రతి శివలింగము ఛిద్రమైపోయింది. తన అహంకారం వల్లే ఇలా జరుగుతుందని గ్రహించిన ఇంద్రుడు అమృత గటేశ్వరుని పాదాలను శరణువేడాడు. అప్పుడు ఈశ్వరుడు ప్రత్యక్షమై తాను ఈ క్షేత్రంలో ఉండదలిచానని చెప్పి తన నామమును 1000 సార్లు జపించి ఒక్కొక్క లింగాన్ని ప్రతిష్ఠించమని చెప్పారు. ఇంద్రుడు అలాగే సహస్రలింగాల్ని ప్రతిష్ఠించగా ఈశ్వరుడు ప్రత్యక్షమై ఇంద్రుని తల్లికి బదులుగా ఇంద్రుణ్ణే ఇక్కడ ఉండి పూజించమని చెప్పారు. ఈశ్వరాజ్ఞతో ఇంద్రుడు ఇక్కడ పూజిస్తూ ఉన్నారు. ఈనాటికి ఇంద్రుడు ఈ క్షేత్రంలో పూజలు జరిపిస్తున్నారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలో అమ్మవారు విద్యాజ్యోతి నాయికి అనే పేరుతో విశేషంగా పూజింపబడుతుంది. విద్య అంటే సరస్వతి, జ్యోతి అంటే మహాలక్ష్మి, నాయికి అంటే దుర్గాదేవి. త్రిశక్తి స్వరూపంగా ఈ క్షేత్రంలో విరాజిల్లుతుంది. ఈ ఆలయంలోని అమ్మవారు ఉదయం వీణాధరి అయిన సరస్వతి, మధ్యాహ్నం ఏనుగుతో కూడిన గజలక్ష్మి, సాయంత్రం త్రిశూలమును ధరించిన దుర్గాదేవిగా ఈ క్షేత్రంలో భక్తులకు దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో ఇంకొక విశేషం ఏంటంటే సుబ్రహ్మణ్యుడు ఈశ్వరుని ఆరాధించి ఈశ్వరానుగ్రహంగా విల్లును పొందారు. అందువల్ల ఇక్కడ సుబ్రహ్మణ్యుడు విల్లును ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఒకనొకప్పుడు శని భగవానుకు గద్ద వాహనంగా ఉండేది. ఆ తర్వాత ఒక సందర్భంలో దశరథ మహారాజు కాకిని ఆయనకు వాహనంగా ప్రసాదించారు. అప్పటి నుండి కాకి వాహనంతోటే ఉన్న శనీశ్వరుని మనం దర్శించుకుంటాము. ఈ ఆలయంలో గ్రద్దవాహనమును అధిష్ఠించి ఉన్న శనీశ్వరుడు దర్శనమిస్తారు. ఈ ఆలయం త్రేతాయుగంలో రామాయణం కాలం నాటి కంటే కూడా ముందుగానే ఉందని ఈ ఆలయ చరిత్ర చెబుతుంది. ఈ ఆలయంలో మరెక్కడా కానరాని అరుదైన అత్యంత ప్రత్యేకమైన ఒక విశేషం ఉంది. అదేంటంటే దశభుజ వృషభ తాండవమూర్తి. నటరాజస్వామి వృషభ వాహనంపై నర్తిస్తుండగా ఆయన పాదముల వద్ద దేవతలు పార్వతీదేవి, మహావిష్ణువు,
భైరవుడు, వీరభద్రుడు, వినాయకుడు, నంది, భృంగి, మృగండు, గంధర్వులు, భూతగణాలు నిలిచి ఉంటారు. నటరాజస్వామి దశభుజాలతో ఉన్న ఈ మూర్తి నిలబడి వృషభం మీద సాధుర తాండవం చేస్తున్న భంగిమలో గంభీరంగా దర్శనమిస్తుంది. ఈ కాంసమూర్తి గురించి బెంగాల్ రాష్ట్రంతో ముడిపడి రెండు విభిన్నమైన కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో మొదటిది పాలవంశానికి చెందిన మహీపాలుణ్ణి యుద్ధంలో జయించి గంగానదికి వెళ్లే మార్గంలో చోళరాజైన రాజేంద్ర చోళుడు దశభుజ వృషభ తాండవ మూర్తిని తీసుకురాగా ఆ తర్వాత కాలంలో కులోత్తుంగ చోళుడు ఈ మూర్తిని ఆలయానికి ఇచ్చారు. కులోత్తుంగ చోళుడి గురువైన బెంగాల్ రాష్ట్రానికి చెందిన శ్రీకంఠ శివం ఆరాధించిన మూర్తి. ఆలయ నిర్మాణం పూర్తయినప్పుడు ఈ మూర్తిని ఇక్కడే ఆలయంలో వదిలి ఆయన బెంగాల్కి వెళ్ళిపోయారు. చోళులకు ఈ కడంబూర్ చారిత్రకంగా ఒక ముఖ్యమైన ప్రదేశం. ఈ కడంబూర్లోని రాజమహల్లోనే పాండ్యరాజైన వీరపాణ్యుని తల నరికిన ఆదిత్య కరికాల చోళుడు హత్యకు గురయ్యాడు. రాజరాజ చోళుడి పెద్దన్నైన ఆదిత్య కరికాల చోడి గౌరవార్థం ఇక్కడ కాళికాలయంలో ఒక స్తూపం ఉంది. ఈ ఆలయంలో 7వ శతాబ్దానికి చెందిన దేవారాలు ఉన్నప్పటికీ చాళుక్య చోళుల వంశంలో మొదటివాడైన కులోత్తుంగ చోళుడి పరిపాలనా కాలంలో ఇటుకలతో ఉన్న ఆలయం ప్రస్తుతం ఉన్న నిర్మాణంగా పునర్నిర్మించబడింది. కులోత్తుంగ చోళుడు మొదట్లో రాజేంద్ర చాళుక్యుడిగా పిలువబడేవాడు. 1070లో విజయాలయ చోళుల్లోని ఆఖరివాడైన ఆది రాజేంద్ర హత్యగావించబడినప్పుడు చోళ సామ్రాజ్య ఆధిపత్యాన్ని స్వీకరించిన రాజేంద్ర చాళుక్యుడు కులోత్తుంగ చోళుడు అనే పేరుతో వ్యవహరించాడు. శాసనాలలో కోపరకేసరి, రాజకేసరి వర్మన్ అభయ కులోత్తుంగ చోళుడిగా 1120 వరకు పరిపాలించినట్లు పేర్కొనబడింది. కులోత్తుంగ చోళుని పరిపాలనా కాలంలోని 43వ సంవత్సరంలో అంటే 1113లో ఈ ఆలయం పునర్నిర్మించబడినట్లుగా శాసనాల్లో పేర్కొనబడింది. 1880 దశకంలో దేవకోటైకి చెందిన అరుణాచల చెట్టియారు శిథిలావస్థలో ఉన్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. 1920లో అదే వంశానికి చెందిన సోమసుందర చెట్టియారు ఆలయానికి కుంభాభిషేకం చేయించి పునరుద్ధరించారు. నరసింహవర్మన్ చాళుక్యులపై పల్లవరాజు యుద్ధంలో గెలిచినప్పుడు చాళుక్యుల రాజధాని నగరమైన వాతాపి నుండి ఒక గణపతి విగ్రహాన్ని సిరితొండర్ నాయనార్ చేత తీసుకురాబడింది. అలాగే చోళులు గంగానదీ పరివాహక ప్రాంతమున మొదటి రాజేంద్ర చోళుడి ఆధ్వర్యంలో యుద్ధము జరిపినప్పుడు వారు వినాయక విగ్రహాన్ని, ద్వారపాలకుల విగ్రహాలను వెంగి నగరం నుండి తమ వెంట తీసుకువెళ్లారు. వినాయకుని విగ్రహం ఈ కడంబూరు ఆలయమునందు ప్రతిష్ఠించారు. ద్వారపాలకుల విగ్రహాలు గంగైకొండ చోళపురం ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ప్రతిష్ఠించారు. ఈ క్షేత్రం పశ్చిమ కడంబూరుగా పిలువబడుతూ ఉండగా తూర్పున మరొక కడంబూర్ అనే క్షేత్రం ఉంది. మేళకడంబూరు తూర్పున ఉన్న కడంబూర్ ఇలంకోయిల ఆలయం. ఆ ఆలయం గురించి శాసనాల్లో పేర్కొన్నప్పటికీ అది పూర్తిగా ధ్వంసం చేయబడింది. ఈ ఆలయం కారకోయిల్గా పిలువబడుతుంది. అప్పర్ దేవారాలతో కీర్తించిన 7 విధములైన ఆలయాలలో ఇది ఒకటి. మిగతావి జ్ఞాళర్ కోయిల్, కోకుడి కోయిల్, ఇలంకోయిల్, మణికోయిల్, ఆలకోయిల్, తిరుకోయిల్. కారకోయిల్ అనే పదానికి సరైన అర్థం తెలియనప్పటికీ 3 విధాలుగా చెబుతారు. అందులో ఒకటి, పురాతన కాలంలో కలప ఇటుకలచే నిర్మింపబడిన ఆలయం ఒక కుండ రూపంలో ఉండటం వల్ల కరగా అనే తమిళ పదం రూపాంతరం చెందింది. 2వది, కర అంటే దేవేంద్రుడు తన చేతులతో ఈ ఆలయాన్ని పెకలించి వృధా ప్రయత్నం చేసిన దానికి గుర్తుగా కారకోయిల్ కూడా అనొచ్చు. కదంబ వృక్షం పేరుతో కథ రూపాంతరం చెంది కాలక్రమేణా కార అనే పదం నానుడిగా వచ్చింది. ఇప్పటి వరకు తిరుకడంబూర్ క్షేత్ర స్థల పురాణాన్ని, ఈ ఆలయం యొక్క చరిత్రను దర్శించుకున్నాం. తర్వాత భాగంలో ఈ ఆలయ విశేషము, నిర్మాణ శైలి యొక్క ప్రత్యేకతను దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా